वेलकम बैक टू मई चैनल एनिमी सिरीश। सो ई रोज वीडियो एंटंटे मार्केट वच्चामन्नमाट कोन्नी अंटे बैंगल्स तीसुकोवाली फेस्टिवल्स उन्नाय कदा सो दानी कोसम वच्चामन्नमाट अदि गोल्डन टेंपल की। హాయ్ అండి, సో నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అక్కడ వెహికల్ సౌండ్స్ ఎక్కువగా ఉందన్నమాట। సో ఇక్కడైతే మేము ఆ రోజు అంగడికి వెళ్తున్నాం అనేసి ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాము, బట్ నేను మిషన్ దగ్గర బ్లౌజెస్ ఇచ్చానన్నమాట, ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో అలాగే మీషో శారీస్ కూడా తీసుకున్నాను, సో అవి ఇచ్చేసానన్నమాట। బట్ అక్కడైతే ఇంకా అయిపోలేదు, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రమ్మని చెప్పారన్నమాట। సో మళ్ళీ ఇంకా మేము అంగడికైతే స్టార్ట్ అయిపోయాము, సో యాక్చువల్గా త్వరగానే వెళ్ళాము, బట్ అప్పుడే చీకటి పడిపోయింది అన్నమాట, అండ్ అందులోనూ వర్షం పడిపోయింది। సో ఇదన్నమాట, ఇది వచ్చేసి దసరా ముందు అన్నమాట వ్లాగ్। సో ఈ అంగడి వచ్చేసి చూపిస్తున్నాను కదా గోల్డెన్ టెంపుల్కి పక్కనే ఉంటుంది అన్నమాట, చౌరస్తాలాగా ఉంటుంది కదా, మ్యాక్సిమం మణికొండలో ఉండే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది। నార్మల్గా అయితే మనకు హైదరాబాద్లో అంగళ్ళు పెడుతూ ఉంటారన్నమాట, ప్రతి ఏరియాలో ప్రతి డే ఉంటుందన్నమాట, సండే మండే ట్యూస్డేలో ఒక్కొక్క దగ్గర ఉంటుందన్నమాట। సో ఫుల్ వీడియో అయితే ఒకసారి అంగడి మొత్తం ఎలా ఉంటుందో ఖచ్చితంగా వీడియో తీస్తాను। గూగుల్ పే ఉందా? సో చూస్తున్నారు కదా గోల్డెన్ టెంపుల్గా ఎదురుగానే ఉంటుందన్నమాట, చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్ని, మేము ఎప్పుడు అక్కడికే వెళ్తూ షాపింగ్ చేస్తాము। సో చూసారు కదా వెజిటేబుల్స్ ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట। మేము ఇంకా స్టార్ట్ చేసాము షాపింగ్ అయితే, నేనైతే నార్మల్గా బ్యాంగిల్స్కి ఫెస్టివల్స్ వస్తున్నాయి అనేసి అయితే వచ్చాను। సో ఇప్పుడైతే వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాం కదండి, సో ఇంకా నెక్స్ట్ అయితే నార్మల్గా ఇయర్ రింగ్స్ తీసుకుందామని వెళ్ళాను, అలాగే జ్యువెలరీ సెట్స్ కూడా ఎప్పుడు నేను ఇప్పుడు ఆగాను కదా, సో అక్కడే తీసుకుంటానన్నమాట, సో చాలా బాగుంటాయి అక్కడ। సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి, కొన్ని బాగుంటాయి అన్నమాట, సో అదే చూస్తున్నాను నెక్స్ట్ టైం అయినా బాగుందా అనేసి। సో ముందు రోజే నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను అనేసి ఇంకా నార్మల్గా జ్యువెలరీస్ అయితే తీసుకున్నాను। సో చూస్తున్నారు కదా అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట లేడీస్కి సంబంధించింది। సో ఇది ఓవరాల్గా మార్కెట్ అన్నమాట, ఫుల్ హడావిడిగా ఉంటుంది ఎప్పుడు, సో చూస్తున్నారు కదా। సో ఇంతకుముందు మీకు చూపించాను కదా టూ ఇయర్ రింగ్ సెట్స్, సో నేనైతే అవే తీసుకున్నానండి, లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను వీడియో ఎండింగ్లో। ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్కి వెళ్తున్నాము, ఇవన్నీ ఇంకా మొత్తం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయన్నమాట, మనకు దొరకదంటూ ఏది ఉండదు, కిచెన్ ఐటమ్స్ కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యాక్సెసరీస్ అన్నీ ఉంటాయి। సో ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకుంటున్నాను, సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్, అన్ని కలర్స్ ఉన్నాయి। సో లేడీస్కి అయితే ఇంకా వదిలిపెట్టమన్నమాట, ఎన్ని తీసుకున్నా తీసుకోవాలనిపిస్తుంది, ఎందుకంటే డజన్ 20 రూపీసే కదా నార్మల్ బ్యాంగిల్స్ అయితే। సో ఇంకా స్టోన్స్వి ఇవన్నీ అయితే నేను కాస్ట్ అడగలేదు, నేను ఎప్పుడు ప్లెయిన్ బ్యాంగిల్సే తీసుకుంటాను, సో చూసే ఉంటారు నేను ఎక్కువ ప్లెయిన్ బ్యాంగిల్సే వేస్తానన్నమాట। సో అక్కడ చూస్తున్నారు కదా బ్లూ కలర్ బ్యాంగిల్స్ అవి తీసుకుంటున్నాను శారీ మీదికి, సో మీరు ఆల్రెడీ దసరా బ్లాగ్లో చూసే ఉంటారు కదా, సో ఆ శారీ మీదకి తీసుకున్నాను అనమాట, ఫైనలీ నా బ్యాంగిల్స్ షాపింగ్ కూడా అయిపోయింది। ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకేమైనా ఫ్రూట్స్ కానీ ఏమైనా ఇంట్లో కావాల్సినవి సామాన్ ఏమైనా ఉంటే
తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే అనమాట. విన్నీకన్నీ వదిన వాళ్ళ ఇంట్లో ఉంచేసి వచ్చాం కదా. సో ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఇచ్చాం కదా, సో అవి కూడా తీసుకోవాలన్నమాట. అండ్ ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. సో చిన్న షాపింగ్, ఫెస్టివల్స్ వస్తున్నాయనేసి తీసేసుకున్నాను. ఇంకా చూపిస్తున్నాను కదా, ఇదన్నమాట మార్కెట్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. సో ఇంకా పెద్ద మార్కెట్ కూడా మా దగ్గరలో ఉందన్నమాట. సో అది కూడా బుధవారం మార్కెట్. నేను ఖచ్చితంగా వీడియో అంతా ఒకసారి తీసి అప్లోడ్ చేస్తాను, వీడియో హైదరాబాద్లో అంగళ్ళు ఎలా ఉంటాయి, సో ఏమేమి ఉంటాయి అనేసి ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ ఈ సిచ్యువేషన్లో వెళ్ళాలా వద్దా అనేసి చూస్తున్నాను అన్నమాట. సో నేను వెళ్ళకపోయినా నన్ను పంపించిన ఖచ్చితంగా ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. సో చూస్తున్నారు కదా, అన్నీ దొరుకుతాయి అన్నమాట మనకు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, కిచెన్ వేర్ అన్నీ దొరుకుతాయి. సో ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము. మెషిన్ దగ్గరకా వెళ్ళేటప్పుడు విన్నీగడ దగ్గరికి వెళ్దామా? సరే. ఎవరిదో ఫంక్షన్ అనుకుంటా. నవరాత్రులు కాబట్టి ఏ టెంపుల్కి చూసినా మనకు లైటింగ్ అనేది పెట్టున్నారనమాట. సో ఇది వచ్చేసి దసరా ముందు రోజు అనుకుంటా వ్లాగ్. సో అది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ నేనైతే బ్లౌజెస్ అవన్నీ తీసేసుకున్నాను. నార్మల్గా నేను ఫ్రాక్స్ ఏమైనా స్టిచ్ చేస్తారని అడిగాను, సో ఆవిడ వచ్చేసి చూపిస్తుంది అనమాట. సో ఇలాంటి మోడల్ కూడా చేస్తాము అనేసి మామ్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కూడా మేమే స్టిచ్ చేస్తామని చూపిస్తుంది అనమాట. నేను బాగా నచ్చింది అనేసి ఒక షాట్ తీసాను. బ్లౌజెస్ తీసుకొని ఇప్పుడే ఇంటికి అయితే వెళ్తున్నాము. టైం అయితే అయిపోయింది, వర్షం కూడా పడుతుంది అనమాట. సో పనులన్నీ అయిపోయాయన్నమాట. ఇంకా సమోసా, ఇంకా ఎగ్ బజ్జీ ఇవన్నీ తీసేసుకున్నాము. సో వేడివేడిగా వర్షం పడింది కదా, అవి తీసేసుకొని ఇంటికి వచ్చి తిన్నామన్నమాట. ఇంకా మా ఇంటికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అనేసి చూపిస్తాను. బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేశారని కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా స్టిచ్ చేశారు. ఈసారి అటు సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చామన్నమాట. నేను బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇంకా కావాల్సినవి కొన్ని తీసుకున్నానమాట. ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, సో శారీస్కి బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ ఇచ్చాను. సో అవి కూడా తీసుకొచ్చాను. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట అంగడి. సో ఇక్కడ మా ఇంటి దగ్గరలో బుధవారం అంగడి పెడతారనమాట. సో అక్కడికి వెళ్ళాము, చాలా బాగుంటాయి. ఆన్లైన్ షాపింగ్లో మనకి ఏమైతే డిజైన్స్ ఉంటాయి అవే ఉంటాయి. సో అర్జెంటుగా కావాలి కాబట్టి నేను అక్కడికి వెళ్ళాను, లేదంటే నార్మల్గా ఆన్లైన్ షాపింగే చేస్తానమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి తీసుకున్నాను. సో 50 రూపీస్ అంట, చాలా బాగున్నాయి, మ్యాట్ ఫినిషింగ్. ఇంకా ఇంకొకటి కూడా తీసుకున్నాను, అది వచ్చేసి ఇది పర్ల్స్ వచ్చే కింద, ఇది కూడా చాలా బాగుంది అన్నమాట. సో ఇది 70 రూపీస్. చెప్పాను కదా బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఇచ్చాను అనేసి. ఒకటి బ్లాక్ కలర్, ఎల్లో కలర్ది అనమాట. నేను ఆల్రెడీ మీషో షాపింగ్లో చూపించే ఉంటాను ఆ శారీ అనమాట. బ్లాక్ బ్లౌజ్కి అయితే ప్రిల్స్ పెట్టించి ప్రిల్స్ కట్ వేయించారనమాట. అండ్ ఇది వచ్చేసి పింక్ శారీ, ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను, నేను దసరాకి వేసుకున్నాను కదా. సో బ్యాంగిల్స్ అయితే ఎల్లో కలర్ శారీ అనమాట. ఎల్లో కలర్ శారీ మీదకి ఎల్లో కలర్ బ్యాంగిల్స్, బ్లూ కలర్ శారీ మీదకి బ్లూ కలర్ గాజులు అనమాట. అంటే ఈ కలర్ పింక్, దీనికి ఎక్కువ బ్లూ కలర్ వచ్చిందనమాట.
ఇయరింగ్స్ అయితే అవన్నమాట బ్యాంగిల్స్ బ్లౌజెస్ ఆల్రెడీ చూపించాను కదా సో అదన్నమాట ఇవాల్టి షాపింగ్ సో సంతలో హైదరాబాద్లో సంతలో ఎలా ఉంటుంది అది కూడా నైట్ టైము సో చాలా బాగుంటుంది అన్నమాట చాలా తక్కువ ప్రైజెస్కి వస్తాయి మ్యాక్సిమం ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకు అంగళ్ళు పెడతారు సో ఒక టోటల్ వీడియో అయితే చేస్తాను నేను మొత్తం అంగడి ఎలా ఉంటుంది అనేసి సో ఈరోజు తీయలేదు చీకటి పడిపోయింది అండ్ అందులో వర్షం కూడా పడింది అన్నమాట అందుకనేసి తీయలేదు నార్మల్గా హడావిడిగా వెళ్ళి వచ్చేసామన్నమాట సో అదన్నమాట ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ కీప్ థింకింగ్ బై బై